అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా బేతాళ కథలు మానవత్వం పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు అందుకు నిదర్శనంగా నీకు గంగు అనే పగటి దొంగ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పగటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంతో దొంగతనాలు చేయసాగాడు పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణాలలో కొనవచ్చిన వారి డబ్బు దుకాణదారు డబ్బు మాయమయ్యేది ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి దొంగను చూసిన వారు లేరు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు ఎక్కడ పోయినది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు రైతులు వర్తకులు రాజోద్యోగులు ఈ పగటి దోపిడీకి గురయ్యేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ప్రమాదము ఉండేది కాదు ఈ దొంగతనాలను గురించి నగర పాలకుడికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి అతను దొంగ ఆచూకీ తెలుసుకోవడానికి చారులను నియమించాడు కానీ లాభం లేకపోయింది ఆ దొంగ పేరు గంగు అతన్ని చూసి దొంగ అని ఎవ్వరూ అనుకోలేరు అతని హస్తలాఘవం అత్యద్భుతము గంగును అధికారులు పట్టలేకపోవడానికి కారణం అతను మామూలు దొంగ కాడు మామూలు దొంగతనాలు చేసే పరిస్థితుల్లో అతను దొంగతనాలు చెయ్యడు అతని చేత దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు గంగుల్ని పట్టాలంటే ఈ విషయాలు గమనించాలి ఒకసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు అందులో డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం తన భర్త చావు బ్రతుకులలో ఉన్నాడని చికిత్సకు డబ్బు అవసరమని దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయ విదారకంగా రాసింది ఆ లేఖ చదివిన మీదట గంగుకు కంపరం పుట్టింది అతను తాను దొంగిలించిన డబ్బు తీసుకొని లేఖ వ్రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర సంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపలి నుంచి వచ్చాడు అతను మారువేషంలో ఉన్న నగరపాలకుడే పగటి దొంగను పట్టుకునేందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతున్నాడు ఇంతకాలానికి అతని ఎత్తుపారింది పగటి దొంగ దొరికిపోయాడు న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది అతనే పగటి దొంగ అని రుజువయ్యింది కానీ నగరపాలకుడు గంగును శిక్షించలేదు ఇక ముందు దొంగతనాలు చెయ్యనని గంగుచేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నగరపాలకుడు అంత శ్రమపడి పగటి దొంగను పట్టి కూడా శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాడు పగటి దొంగను శిక్షించే ఉద్దేశ్యం లేకపోతే అతన్ని పట్టుకోవటము విచారించటమూ దేనికి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పగటి దొంగ పట్టుబడటంలో నగరపాలకుడు పడిన శ్రమ ఏమీ లేదు దొంగ ఎంతో మానవత్వం గలవాడైతే తప్ప నగర ఎత్తు పారే అవకాశం లేదు మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించటం సాధ్యం కాదు నగరపాలకుడు గంగుకు స్వల్ప శిక్ష అయినా వెయ్యకపోవటానికి అతని విచారణ బహిరంగంగా జరపటానికి తగిన కారణం ఉంది గంగు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు అతని ముఖం పది మందికి తెలిసిన తరువాత అతను పగటి దొంగతనాలు చేయటం సాధ్యం కాదు అతనే పగటి దొంగ అని అందరికీ తెలియగలందులకు నగరపాలకుడు బహిరంగ విచారణ జరిపాడు అతను ఎవరో అందరికీ తెలిసినాక అతను దొంగతనాలు చేయటం సాధ్యం కాదు కనుక అతన్ని శిక్షించకుండా వదిలేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను